నమస్కారం. 2019 డిసెంబర్ నెల సింహరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరే హి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరే హి ఓం. శ్రీ వికారి నామ సంవత్సర 2019 డిసెంబర్ నెల సింహరాశి ఫలితాలు. రాశి ఫలితాలు చెప్పే ముందు ఈ నెలలో డిసెంబర్ నెలలో 25 రాత్రి అంటే 26-27 తారీఖుల్లో షష్టగ్రహ కూటమిని వస్తుంది. దీని అర్థం ఏంటంటే ఆరు గ్రహాలు కూడా ఒకే రాశిలోకి రాబోతున్నాయి. అవి గ్రహాలు ఎప్పుడు కూడా ఒక చోట ఉండడం, దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం, తిరుగుతూనే ఉంటాయి. ఆ తిరుగుతూ ఉన్నప్పుడు ఏమిటంటే ఒక రాశిలో నుంచి ఇంకో రాశికి తిరుగుతూ ఉంటాయి. ఆ తిరుగుతున్నప్పుడు అవి కలుస్తాయి. ఎందుకని ఎప్పుడు కలుస్తే ఉండొచ్చు కదండి అని చెప్పిన మనకు అనుమానం రావచ్చు. అలా కలవటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒకే దాంట్లోకి ఇన్ని గ్రహాలు రావడానికి కొన్ని టైం పడుతుంది. ఎందుకని ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ఒక గ్రహం 2/5 రోజుల్లోనే మారిపోతాడు. అదే రాశి ఇంకో రాశిలోంచికి ఆ చంద్రుడు సపోజ్ 2/5 రోజులు అనుకోండి, చంద్రుడు నడిచినటువంటి యొక్క దూరాన్ని రవికి నెల రోజులు పడుతుంది, 30 రోజులు పడుతుంది. అంటే చంద్రుడికి 2/5 పడితే ఈయనకి 30 రోజులు పడుతుంది. అట్లాగే గురువు గారికి 1 సంవత్సరం పడుతుంది. అలాగే శనికి 2.5 సంవత్సరాలు పడుతుంది. ఇట్లా వాళ్ళు తిరగటంలో వీడు అక్కడికి వెళ్ళేటప్పుడు వాడు ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి అన్ని గ్రహాలు కూడా ఒక చోటుకే రావడం అనేటువంటిది కొన్ని సంవత్సరాల్లో కానీ రాదు. అది కాలము, వేగము, దూరము అని చెప్పినని మనకి మనం చిన్నప్పుడు అర్థమెటిక్స్ నేర్చుకున్నాం లెక్కల్లో. అదే థియరీ ఇక్కడ కూడా గ్రహ సంచారం బట్టి అవి వస్తూ ఉంటాయి. ఒకప్పుడు కలుస్తాయి, అవి కలిసినప్పుడు ఏదో ప్రమాదం సంభవించేస్తుంది, చాలా కష్టాలు వచ్చేస్తాయి అని చెప్పిన మనమే అనుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎందుకంటే నా జీవితంలో నేను అష్టగ్రహ కూటమి కూడా చూశాను. అష్టగ్రహ కూటమిలో 8 గ్రహాలు ఓ చోటనే ఉంటాయి. ఉన్న 9 గ్రహాల్లో 8 గ్రహాలు ఓ చోటనే ఉంటాయి. రెండేవాడు కలవాడు. అసలు ఇక్కడ కేతు ఉంటే రాహు అవతల ఉంటాడు, ఇక్కడ రాహు ఉంటే కేతు అవతల ఉంటాడు. కాబట్టి దాని రొటీన్ కోర్సులో వస్తూ ఉంటుంది. అది గోచార ఫలితాలు మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. ప్రతి నెలకి గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. అవి ఇప్పుడు 5 గ్రహాలు కలుస్తూ ఉంటాయి, 4 గ్రహాలు కలుస్తూ ఉంటాయి, 3 గ్రహాలు కలుస్తూ ఉంటాయి. దానికి ఏమి వాళ్ళ యొక్క వాళ్ళ సంచారాన్ని బట్టి వాళ్ళు కలవడం జరుగుతుంది. అందువలన ఈ షష్టగ్రహ కూటమి అని చెప్పినని ఎవరు కూడా అంత భయభ్రాంతులు కాకండి, ఆందోళన చెందకండి. మన యొక్క ఆ గ్రహాలు ఏ విధంగా మన రాశి మీద ప్రభావం చూపిస్తున్నాయి అనేది మాత్రం తెలుసుకుని ఏదైనా చేసుకోవాల్సినటువంటి యొక్క స్తోత్రాలు అది చేసుకుందాం మనం. ఇప్పుడు గురువు ధనురాశిలో 5 సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఇందర నెల 5వ తారీఖున వచ్చాడు. ధనురాశికి అధిపతి ఎవరండి? గురువే. కాబట్టి ఆయన రాశిలోకి ఆయనే వచ్చాడు. మరి ఆయన మన ఇంటికి మనం సొంత ఇంట్లోకి మనం వెళ్ళామనుకోండి, మన స్థానబలం ఉండదు. ఎక్కడ తిరిగినప్పుడు కూడా ఏదో సొంత ఇంట్లోకి వస్తే కాస్త ఏదో ఒకటి ఉన్నది ఏదో తిని పడుకోవచ్చునండి హాయిగా అనేటువంటి యొక్క మనకి ఒక సంతృప్తి కలుగుతుంది, ఒక సొలేస్ అనమాట. ఏదో మన ఇంట్లో మనం ఉన్నామంటే భయాందోళన ఉండవు, ఆనందంగా ఉంటుంది. మనకు బలం కూడా ఎక్కువ మన ఇంట్లో మనం ఉంటే. అలాగే గురువు గారికి ఆయన ఇంట్లో ఆయన వచ్చాడు ధనురాశిలోకి. ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళకి గురువు ఎక్కడున్నాడనమాట? సింహం కన్యా తుల వృశ్చికం ధనుసు 5వవాడు. 5వవాడు 5 ఇంట్లోకి వచ్చాడు, మంచిదే కదా. 5వ స్థానాధిపతి సింహరాశికి 5వ స్థానాధిపతి, 5వ స్థానానికి రావటం గొప్ప విశేషం. పైగా ఆ వచ్చింది సువర్ణమూర్తిగా కూడా వచ్చాడు. చాలా యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఈ నెలలో గురువు గారు. పైగా వాడు పంచమాధిపతి. పంచమస్థానం అంటే ఏమిటి? సంతానం. కాబట్టి సంతానానికి సంతానం ఇచ్చా మనకు సుఖ సంతోషాలు లభిస్తాయి, సంతానం అభివృద్ధి చెందుతారు, వాళ్ళు మంచి చదువులు చదువుకునేటువంటి యొక్క అవకాశాలు గురువుగారు కల్పిస్తాడు. ఈ సంవత్సరం ఉంటాడు అక్కడ ఆయన, అదే రాశిలో. అక్కడే శని కూడా గురువుతో కూడున్నాడు. శని కూడా గురువుతో కూడి ఉండటం వలన శని ప్రభావం కూడా బాగా ఉంటుంది, మంచిగా ఉంటుంది.
సింహరాశి వారికి. దాని గురించి పెద్ద వాళ్ళు భయాందోళన చెందాల్సిన పని లేదు. అలాగే తర్వాత బుధుడు కూడా అక్కడికే వచ్చాడు. గోచార రీత్యా పంచమస్థాన సంచారం బుధుడికి లాభంగా ఉంటుంది. తర్వాత సింహరాశి వాడికి ద్వితీయాధిపతి లాభాధిపతి బుధుడు. ఆయన ఈ ఐదింటికి రావడం అనేటువంటిది శుభ పరిణామాన్ని ఇస్తుంది. అంటే ఈ ఆరుగురిలో మనం ఒక్కొక్కటే చెప్పుకుంటున్నాం. గురు చూశాం, శనిని చూశాం, కేతువు ఛాయాగ్రహం, అలాగే బుధుడు యొక్క సంచారం చాలా బాగా ఉంది. ధన విద్యా కుటుంబ గృహ వాహన కారకుడైనటువంటి ఒక గురువుతో కూడి ఈ క్షేత్రంలో సంచరించడం చాలా విశేషం. రవిగ్రహం సింహరాశికి అధిపతే రవిగ్రహం. ఆయన కూడా ఈ ఆరింటే ఉన్నాడు. ఆ గ్రహం కూడా చాలా బాగా ఉంది. అలాగే తర్వాత కనగ్రహ ఇంతవరకు పంచగ్రహ కూటమి. దాని తర్వాత కేతు ఏమిటంటే ఛాయాగ్రహం. గురువుగారు ఇంటే ఉన్నాడు కాబట్టి గురువే బలంగా ఉంటాడు అక్కడ. కేతువు దేం లేదు. ఇంకా తర్వాత చంద్రుడు. చంద్రుడు ఆరో షష్ఠ గ్రహ కూటంలో చంద్రుడు కూడా ఒకడు. ఓ రెండు రోజులు ఉంటాడు, పక్కగడికి వెళ్ళిపోతాడు. ఆయన గురించి మనకి పెద్ద ఇదేం లేదు. దినఫలాలు రాసుకోవడానికి చంద్రుడు పనికొస్తాడు. ఓ రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళిపోతాడు కాబట్టి రెండు రోజుల్లో. కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా సింహరాశి వారికి ఈ రవి, గురు, కేతు, శని, చంద్ర, బుధుడు ఆరు షష్ఠ గ్రహాలు కూడా ఒకే చోట ఉంటే అవి మంచి ఫలితాలను ఇస్తాయి కానీ దుష్ఫలితాలు కావు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సింహరాశి వాళ్ళు తర్వాత శనిగ్రహ సంచారం ఎలా ఉంది? శని కూడా ఈ ధనురాశిలో ఉన్నాడు. అంటే ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు. అక్కడ ధనుర్రాశికి అధిపతి అయినటువంటి గురువుతో కూడుకుని ఉన్నాడు కాబట్టి శని యొక్క శని కూడా శుభ ఫలితాన్ని ఇస్తాడు. శని శుభుడుగా ఉన్నాడు అక్కడ. శని సంచారం బాగుంది. ఇక రాహు, రాహు ఒక సంచరిస్తున్నారు. రాహు మిథునంలో సంచరిస్తూ ఉన్నాడు. రాహు సో మిథునంలో సంచరించేటువంటి యొక్క రాహునడే ఈ సింహరాశి వాళ్ళకి లాభంలో ఉన్నాడని అర్థం. సింహరాశికి మిథున రాశి లాభం కాబట్టి లాభంలో రాహు సంచరిస్తూ ఉన్నాడు. అది శుభ పరిణామం. తర్వాత ధనుర్రాశికి అధిపతి అయినటువంటి గురుడు యొక్క వీక్షణ కూడా ఈ రాహు మీద ఉంది. కాబట్టి రాహు చాలా ఉపయోగకరంగా ఉన్నాడు సింహరాశి వాళ్ళకి. రాహు యొక్క సంచారం శుభత్వంగా ఉంది. ఈ రాశి వారికి రాహు పూర్తి శుభుడు. తర్వాత కేతు ఎలా ఉన్నాడు? ఈ కేతు ఈ షష్ఠ గ్రహ కూటంలో ఒకడు. ఐదింట తామ్రమూర్తిగా ఉన్నాడు. ఛాయాగ్రహం కాబట్టి గురువు గారి యొక్క బలమే ఎక్కువగా ఉంటుంది. కొద్దిపాటి నష్టంతో అంతటా కూడా లాభంగా ఉంటుంది ఈ కేతు యొక్క సంచారం మూలంగా. తర్వాత కుజగ్రహం ఏ విధంగా ఉంది? కుజ సంచారం 1 నుంచి 24 డిసెంబర్ వరకు కూడా తులారాశిలో సంచరిస్తూ ఉంటాడు కుజగ్రహం. అది మూడింట ఉన్నాడు కాబట్టి లాభం. కుజగ్రహం మూడింట సంచారం తులారాశిలో లాభంగా ఉంటుంది సింహరాశి వారికి. అలాగే 25వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. 4వ దాంట్లో ఉంది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. కాబట్టి కుజుడు ఓవరాల్గా పర్వాలేదు. శుక్రగ్రహ సంచారం అంటే 1 నుంచి 14 వరకు కూడా ధనుర్రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అది 5వ స్థానం శుక్ర సంచారం. ఉత్తర లాభం చాలా బాగా ఉంది. అలాగే 15 తర్వాత నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా 6వ స్థానంలో ఉంటాడు. ఇది కొద్దిగా కాస్త అననుకూలత అయినటువంటి యొక్క సంచారం. అంటే ఓవరాల్గా శుక్రుడు యొక్క సంచారం 50% అబోవ్ బాగానే ఉంది. తర్వాత బుధగ్రహ సంచారం 5 నుంచి 24 వరకు వృశ్చికంలో 4గంట సంచరిస్తూ ఉంటాడు. అలాగే 26 నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా 5వ దాంట్లో సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి బుధుడు యొక్క సంచారం ఒక 50% మనకి అనుకూలంగా ఉంటుంది. ఈ బుధుడు కూడా ఆ ధనుర్రాశిలోనే ఉన్నాడు. గురువుగారితో కూడే ఉన్నాడు. ఈ సింహరాశికి ఈ బుధుడు ఏమవుతాడనిదా చెప్పుకున్నాం మనం. లాభస్థానాధిపతి అవుతాడు, ద్వితీయ స్థానాధిపతి అవుతాడు. ఈ రెండు కూడా మంచి స్థానాలు బుధుడికి. ఇప్పుడు ఆ రవిగ్రహం యొక్క సంచారాన్ని మనం చూసుకుందాం. సింహరాశికి రవిగ్రహ సంచారం ఎలా ఉంది అని. రవి ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు? వృశ్చిక రాశిలోను. ఏంటి, 1 నుంచి 15 వరకు వృశ్చిక రాశిలో సంచరిస్తాడు.
ఆ తరువాత ధనుర్రాశికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సింహరాశి నుంచి వృశ్చిక రాశి. సింహం, కన్య, తుల, వృశ్చికం అంటే నాలుగింట మొదటి సంచారం ఉంటుంది, తర్వాతది ఐదింట సంచారం ఉంటుంది. అంటే నాలుగు ఐదు రాశులకి, నాలుగు ఐదు ఎలా ఉంటాయన్నమాట, నాలుగు ఐదు అంతగా సరిగా లేదు, ఐదోది కూడా సామాన్యమైనటువంటిది. కాబట్టి రవి సంచారం అంతగా అనుకూలత లేదు అని మనం చెప్పుకోవాలి ఈ యొక్క దీంట్లో ఈ సింహరాశి వారికి. ఇప్పుడు ఓవరాల్గా అన్నీ మనం చూసుకునేటట్లయితే ఉద్యోగస్తులకి గురు రవి శనిగ్రహముల యొక్క అనుకూలత వలన ఈ నెల బాగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి పర్మనెంట్, ఇంకా కాని వాళ్ళకి పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి శుక్రగ్రహ యొక్క సంచారం బాగా ఉన్నది కాబట్టి మొదటి 15 రోజుల్లో కూడా మహోన్నతంగా ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపారం చాలా బాగా ఉంటుంది, తర్వాత మంచి లాభాలు కూడా గడిస్తారు. విద్యార్థులకి చదువుపై శ్రద్ధ పెరిగి మంచి మార్కులతో పాస్ అవుతారు. వ్యవసాయదారులకి మంచి దిగుబడి ఉంటుంది పంటలన్నీ కూడా. అలాగే స్త్రీలకు కూడా ఈ డిసెంబర్ నెల 15 తారీఖు నుంచి చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుందాం మనం. ఈ సింహరాశిలో ఉండే నక్షత్రాలు, మఖానక్షత్రం. మఖానక్షత్రానికి బుధుడు మాసాధిపతి. బుధుడు మాసాధిపతిగా ఉంటే ఏ ఫలితాలు వస్తాయి? వ్యాపార వృద్ధి, గృహ జీవితానందం, సుఖభోజనం, యుక్తిగా వ్యవహరించడం, బంధుమిత్రుల సమాగమం, గృహమందు శుభములు, యత్నకార్య సిద్ధి, ఇవన్నీ కూడా ఉంటాయి. బుధుడు మాసాధిపతిగా ఉన్నటువంటి యొక్క మఖానక్షత్రం వారికి, వాళ్ళు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి, సూర్యుని ప్రార్థన చేసుకోండి, బాగుంటుంది. పుబ్బా నక్షత్రం వారికి రాహు మాసాధిపతి. రాహు అన్నీ కూడా చాలా ఆలస్యంగా ఉంటాయి, పనులన్నీ కూడా చాలా కష్టతరంగా నడవాల్సి వస్తుంది. కాబట్టి అయితే ఈ రాహువు అక్కడ గురువీక్షణలో ఉన్నాడు మిథున రాశిలో, కాబట్టి మిథున రాశిలో ఉండేటువంటి యొక్క రాహు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి రాహు గురించి దుర్గా కవచం చదువుకోండి, అలాగే రాహు స్తోత్రం చదువుకోండి, బాగా ఉంటుంది. ఉత్తర 1వ పాదం ఈ సింహరాశిలోకి వస్తుంది. గురువుగారు మాసాధిపతి. గురువు ఆరోగ్యం, కృషి వృద్ధి, ధనలాభాలు, ఉద్యోగ లాభం, తర్వాత పుణ్యక్షేత్ర సంచారం, సత్కర్మాచరణ, తర్వాత సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, తర్వాత జయం, భూగృహ లాభాలు, సుఖజీవనం, ఇవన్నీ కూడా ఇస్తాడు గురువుగారు ఉత్తర 1వ పాదం వారికి. వీళ్ళు చక్కగా సూర్య అష్టోత్తరం చదువుకోండి, అన్నీ బాగా ఉంటాయి. అదృష్ట సంఖ్య 1, 3, 4, 5, 9 ఆది మంగళ బుధవారాలు వీరికి అనుకూలం. ఇప్పుడు ఈ గ్రహ పరిస్థితిని, గ్రహ సంచారం అన్నీ కూడా మనం చెప్పుకున్న మీదట ఈ షష్టగ్రహ కూటమిని మనం దృష్టిలో పెట్టుకుంటే సింహరాశి వారికి ఏ విధమైనటువంటి యొక్క దీంట్లో ఆందోళన చెందవలసిన పని లేదు. అన్నీ సక్రమంగా ఉన్నాయి, యోగదాయకంగా ఉంటుంది, మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి కాబట్టి అని మనం చేస్తూ, నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాలు సింహరాశి వారికి కలగజేయాలని ప్రార్థన చేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.